హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి వర్షినికి రాశి మీద పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది ఈ రాశి కృష్ణ జీవితాన్ని కుట్ర పన్నాలని చూస్తుంది అన్నయ్యని వదిన్ని విడదీయాలని చూస్తుంది అన్నయ్య తిన మోసాన్ని కూడా పక్కన పెట్టి రాశి వదినతో కాపురం చేసుకుంటూ ఉంటుంటే కానీ రాశి వదిన మాత్రం అన్నయ్యని వదిన్ని విడదీయాలని చూస్తుంది కావాలనే ఇంట్లో సమస్యలు సృష్టిస్తుంది ఇలాగే చూస్తూ ఊరుకుంటే వదిన జీవితానికి చాలా పెద్ద ప్రమాదమే తన కాపురం కూడా ప్రమాదం పడే పరిస్థితిలో ఉంటుంది కాబట్టి వెంటనే రాశికి చెక్ పెట్టాలి అని చెప్పి ఏంటి వదినా ఏంటి నాకు నువ్వు చేసేవి తెలియదు అనుకుంటున్నావా ఫుల్ సిలిండర్ ఉంటే ఖాళీ సిలిండర్ ని చేసి వదినని అందరి దగ్గర మాటలు పడేలాగా చేశావు ముఖ్యంగా అన్నయ్య దగ్గర మాటలు పడేలాగా చేశావు ఇదే కాదు చాలా విషయాలు నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను నీ మాటల్లో చేతల్లో చూపుల్లో చాలా తేడా ఉంది ఫోన్ రాకపోయినా ఫోన్లో మాట్లాడుతూ అన్నయ్య వినేటట్టు చేస్తున్నావు అన్నయ్య అటు వెళ్ళిపోగానే మళ్ళీ నువ్వు ఫోన్ పెట్టేస్తున్నావు ఇలా ఎందుకు మా అన్నయ్యని తప్పుదోవ ఎందుకు పట్టిస్తున్నావో ఇంకా నీకు బుద్ధి రాలేదా ఓ పక్కన హర్ష అన్నయ్య నిన్ను వదిలేసుకుందాం అనుకున్న సమయంలో కృష్ణ వదిన మనో అన్నయ్య ఇద్దరు బ్రతిమాలి హర్ష అన్నయ్యని బ్రతిమాలి మళ్ళీ నీతో కలిసి కాపురం చేసేలాగా ఒప్పించారు కానీ నువ్వేం చేస్తున్నావు దానికి ప్రతిఫలం ఇవ్వకుండా పోయినా పర్వాలేదు కానీ వాళ్ళ జీవితాలతోనే చలగాటమాడాలని చూస్తున్నావు నిండు గర్భిణివి నీకు బుద్ధి లేదు నీకు సిగ్గు లేదు ఇంత పాపిష్టి పనులు చేయటానికి ఓ పక్కన మీ అమ్మ ఇక్కడ నువ్వు మీ అమ్మనే నువ్వు మించిపోయావు ఏం సాధిస్తావు చెప్పు ఇలా చేసి నువ్వు ఏం సాధించగలవు అని అంటూ ఉంటే ఏంటి వర్షిని ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నావు ఈ ఇంటికి నువ్వు ఒక అతిథివి అది నువ్వు గుర్తుపెట్టుకో ఈరోజు ఉంటావు రేపు వెళ్ళిపోతావు అక్కడ ఉండాల్సిన దానివి మా ఇంట్లో ఏంటి నీ పెత్తనం అని అంటే చూడు రాసి వదిన ఈ ఇంట్లో నేను ఇది నా ఇల్లు నా పుట్టినిల్లు నాకు నచ్చినప్పుడు వస్తాను నచ్చినప్పుడు వెళ్ళిపోతాను అయినా అమ్మ నన్ను మొన్నటిదాకా ఎందుకు దూరం పెట్టిందో నీకు తెలియంది కాదు నాలో మార్పు లేదు అని మార్పు రావాలి అని చెప్పి నన్ను దూరం పెట్టింది కానీ అమ్మకి నా మీద ప్రేమ లేక కాదు నీ మీద నమ్మకం ఎక్కువైపోయి కాదు నువ్వేంటో నేనేంటో మా అమ్మకి తెలుసు ఏ కూతుర్ని తల్లి కాదనుకోదు కాకపోతే తను అలా కఠినంగా ఉండడానికి కారణం నేను మారాలని ఆ మార్పు నాలో స్పష్టంగా వచ్చింది ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకున్నాను మనుషుల విలువ బంధాల విలువ ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది నేను తెలుసుకున్నాను ఇప్పుడు అమ్మ నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది కానీ నీ చెప్పుడు మాటలు విని నన్ను దూరం పెడుతుందని ఇంకా ఎలా అనుకుంటున్నావో చూడు రాసి వదిన ఇప్పటికిప్పుడు నీ భాగవతం అంతా హర్ష అన్నయ్యతో చెప్పేస్తే చాలు ఇంట్లో ఎవరితోటి చెప్పక్కర్లేదు అన్నయ్యే నిన్ను నువ్వు గర్భవతివని కూడా చూడడు వెంటనే ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని అంటుంది ఇక సరిగ్గా అప్పుడే కృష్ణ రావడంతో ఆ టాపిక్ ఆపేస్తుంది ఇకనైనా నువ్వు బుద్ధిగా లేవంటే మాత్రం నేను చెప్పేస్తాను ఒకటి రెండు తప్పుల్ని క్షమించాలి కదా అని నిన్ను క్షమించి వదిలేస్తున్నాను అంతేకాని నేనేమి చేయలేక కాదు ఇకనైనా మారు లేదంటే నీ బండారం అంతా చెప్పే తీరతాను అని వెళ్ళిపోతుంది అక్కడికి వేరే వైపు వెళ్ళిపోతుంది వర్షిని ఇదిలా ఉండగా ఇంకో పక్కన మను బాధపడుతూ ఉంటాడు కృష్ణ ఎందుకు ఇలా చేస్తుంది తనలో ఇంత మార్పు ఎలా వచ్చేసింది మొన్నటికి మొన్న చాలా వరకు అన్ని విషయాల్లోనూ నిజాయితీగా నీతిగా ఉండేది ఒక్క మాట కూడా అబద్ధం చెప్పేది కాదు అలాంటి కృష్ణ ఈరోజు ఎందుకు ఇంత తప్పు చేస్తుంది ఇంత మాయ చేస్తుంది తను నిజంగా చేస్తుందా నా కళ్ళు నన్ను మాయం చేస్తున్నాయా నా చెవులు నన్ను మాయం చేస్తున్నాయా ఏం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటాడు ఇంకా ఆ తరువాత మనం ఆఫీస్ పని పూర్తి చేసుకొని వచ్చేస్తూ ఉండగా ఉదయ్ తనకి కనిపిస్తాడు ఎదురుగా వస్తూ ఉంటాడు ఏంటి వీడు ఉదయ్ అనుకుంటా వీడికి ఇక్కడేం పని ఆఫీస్కి వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు ఇక తరువాత చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటే ఏంటి బావా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు అని అంటే ఎవడరా నీకు బావా నువ్వు నన్ను బావా అని పిలిస్తే నాలుక చీరేస్తాను అని అంటే నువ్వు ఎంత అవునన్నా కాదన్నా నువ్వు బావవే కదా బావా అందుకే అలా పిలిచాను సరి సరేలే నీకు ఇష్టం లేకపోతే చెప్పు మనో మనోహర్ అని పిలుస్తాను అని వెటకారంగా మాట్లాడతాడు ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు అని అంటే అదేంటి మనో ఇంకా నీకు నీ భార్య చెప్పలేదా అని అంటాడు నా భార్య నాకు చెప్పడం అని నీకేమైనా మతిపోయిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు పద్ధతిగా మాట్లాడు దేని గురించో సూటిగా చెప్పు ఈ అడ్డతిరుగుడు డొంక తిరుగుడు వద్దు అని కోపంగా అంటాడు సరే సరే అంతా చెప్పేస్తాను మీ చెల్లి నేను ఒకప్పుడు ప్రేమించుకున్నాం నీకు తెలిసిందే కదా అని అంటే అది అప్పుడు సంగతి ఇప్పుడేంటి దాని గురించి అని అంటూ ఉంటే అదే ఇదే నువ్వేమీ కోపగించుకోవద్దు నేను చెప్పింది విన్నాక అప్పుడు నువ్వే ఆలోచించు నేను నా మా నాన్న నా బిజినెస్ నేను చేసుకుంటూ ఉంటే మీ చెల్లెలు మళ్ళీ నా వెంట నన్ను విసిగించి నాకు సూర్య ఇష్టం లేదు సూర్యకి నాకు కేవలం పెళ్లి మాత్రమే జరిగింది తనతో నేను ఆనందంగా లేను సంతోషంగా లేను ఆ మధ్యతరగతి కుటుంబంలో నేను ఈమెడ లేకుండా ఉన్నాను నీతో వచ్చేస్తాను అని నాకు ఎన్నో ఫోన్లు చేసింది కావాలంటే ఇదిగో ఈ ఫోన్ చూడు మీ చెల్లి నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసిందో అని ఫోన్ చూపిస్తాడు ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మను ఏంటి ఈ మాత్రం దానికే నువ్వు షాక్ అయితే ఎలా చెప్పు మా ఇంటికి బట్టలు బ్యాగు తీసుకొని మరి మీ చెల్లి నా దగ్గరికి వచ్చేసింది నన్ను దూరంగా తీసుకువెళ్ళిపోండి నన్ను పెళ్లి చేసుకోండి అని నన్ను బ్రాధయ్యపడింది అని చెప్తూ ఉంటే ఇక షాక్లోని అలాగే ఉండిపోతూ ఉంటాడు నిన్ను అని చెంప మీద కొట్టబోతూ ఉంటే ఏంటి మనోగారు మీకు ఈ ఫోన్లో చూపించినా కూడా ఇంకా మీరు నా మీద ఎందుకు చేసుకుంటున్నారు అబద్ధం అనుకుంటున్నారా జరిగింది అది నీ భార్య అక్కడికి వచ్చింది వచ్చి వర్షిణిని వర్షిణి బట్టల బ్యాగుని తీసుకొని నాకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది తరువాత మీ ఇంటికి వర్షిణిని తీసుకొని రావడం జరిగింది అవునా కాదా అని అంటే ఇక మనోహర్ అది నిజమే అన్నట్టు అలాగే ఉంటాడు ఏంటి నేను చెప్పింది ఇంకా నీకు నమ్మబుద్ధి కావట్లేదా సరే కృష్ణకి ఇప్పుడి ఫోన్ చేసి ఏం జరిగిందో నువ్వు ఇక్కడ ఉన్నావు అని తెలియకుండా మేమిద్దరం మీ చెల్లి గురించి మాట్లాడుకోవడం నువ్వు వింటావా అని అంటే ఇక అసహ్యంగా ఫేస్ పెడుతూ వద్దు అని చెయ్యిని అడ్డంగా చూపిస్తాడు ఇక ఫోన్ చేయకుండా ఆగిపోతాడు ఏం జరిగింది అని అంటాడు ఇంకా చెప్పాను కదా మీ చెల్లి నా దగ్గరికి వచ్చింది మనిద్దరం వెళ్ళిపోదాము పెళ్లి చేసుకుందాం అని వస్తే ఆ తర్వాత నీ భార్యకి ఎలా తెలిసిందో ఏమో కృష్ణ అక్కడికి వచ్చి నా చెంప చెల్లు మనిపించి వరిషిని తీసుకెళ్లిపోయింది నేను ఈ మాట నీకు చెప్పాలని రాలేదు ఇంకో మాట చెప్పాలని వచ్చాను ఏమనుకుంటుంది కృష్ణ మా ఇద్దరి మధ్యలోకి తను రావడం ఏంటి వర్షిణికి నేనంటే ఇష్టం నేనంటే వర్షిణికి ఇష్టం మధ్యలో నీ భార్య అదే కృష్ణకి ఎందుకు తనకేం సంబంధం ఆ రోజు నేను ఊరుకున్నాను కానీ ఇక ముందు నా జోలికి వస్తే ఊరుకోను అని అంటే పీక పట్టుకుంటాడు మనో ఏం చేస్తావు ఏం చేస్తావు నా ఆఫీస్కు వచ్చి నా భార్య గురించి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తావా ఎక్కడి నుంచి నువ్వు ప్రాణాలతో బయటపడాలనేనా అని పేక గట్టిగా పట్టుకుంటాడు ఇక అతి బలవంతం మీద వదులు వదులు అని అనడంతో అప్పుడు వదులుతాడు ఏంటి మీ ఇద్దరు సంగతి చెబుతాను నా విషయంలో కృష్ణ అంత ద్రోహం చేసింది అంతకుముందు కూడా వర్షని నాకు కాకుండా చేసింది మొన్న కూడా తను నా దగ్గరికి వస్తే మళ్ళీ తనని తీసుకువెళ్ళిపోయి రెండో తప్పు చేసింది మూడో తప్పు చేస్తే నేను ఊరుకోను అని దూరంగా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇక మను వెనక్కి వెళ్ళి తన సీట్లో కూర్చొని ఆలోచనలో పడతాడు ఇంత జరిగిందా వర్షిని మళ్ళీ ఇలాంటి పొరపాటు చేసిందా అందుకనేనా కృష్ణ కవర్ చేస్తూ వర్షినికి ఒంట్లో బాలేదని ఇంటికి తీసుకువచ్చింది వాళ్ళిద్దరూ ఇంట్లో మాట్లాడుకోవడం రూమ్లో పదే పదే మాట్లాడుకోవడం మేమెవరిమైనా వస్తే మాటల్ని ఆపేయడం నేను కూడా చూశాను తరువాత వర్షిని ఇంటికి రాగానే రాసి తనని చూస్తే అంత జ్వరంగా లేనట్టుంది కదా అని అంటే తన కళ్ళు చూడు ఎంత నీరసంగా ఉన్నాయో అని కూడా చాలా బాగా కవర్ చేసింది అంటే కృష్ణ కావాలనే ఇదంతా చేసింది నా చెల్లి తెలుసో తెలియకో మరో తప్పు చేస్తే కృష్ణ దాన్ని కప్పిపుచ్చి తన మీదే నింద పడేటట్టు చేసుకుంది ఆ రోజు అక్కడికి వెళ్ళి వచ్చాను అని నాతో చెప్పలేక నా దృష్టిలో మరోసారి కృష్ణ చెడ్డదైంది అంటే నేను చూసే దృష్టిలోనే లోపం ఉంది కృష్ణలో ఏ తప్పు లేదు నేను వినే వినికిడిలోనే లోపం ఉంది కృష్ణ ఏ తప్పు చేయలేదు అని నిజం తెలుసుకుంటాడు ఈ విషయం వల్లని నేను అడగను నా దగ్గర ఏ విషయం దాచని కృష్ణే ఏదో ఒకరోజు నాకు నిజం చెప్పే తీరుతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇంకా తరువాత ఇంటికి వెళ్ళిపోతాడు అక్కడ తనకి మల్లెపూలు కనిపిస్తాయి ఆ మల్లెపూలు దగ్గరికి వెళ్ళి పువ్వులు తీసుకుందాం అనుకుంటాడు వద్దులే ఇప్పుడే వద్దులే తన మనస్ఫూర్తిగా పూర్తిగా మారి మీరంటే నాకు ఇష్టం అని కృష్ణ అనే వరకు నేను తనని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎందుకంటే తనకి ఒక మనసు ఉంటుంది కదా ఆ మనసు ప్రకారం నేను నడుచుకోవడం అది నాది ఒక బాధ్యత అని అనుకుంటాడు ఇక మనం ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తూ ఉండగా వర్షిని కృష్ణ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వదిన నువ్వు మీ అక్క రాశి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది తనని ఎప్పుడూ అక్క అక్క అంటూ వెనకేసుకొస్తున్నావు కానీ నీకు తెలియకుండా నీ వెనుక తను ఎన్నో చేస్తుంది నువ్వు చెప్పినా నమ్మవు ఎందుకంటే తను మీ అక్కని తన మీద నీకు అంత నమ్మకం ఉంది కానీ తను మాత్రం నిన్ను ఒక చెల్లిగా చూడట్లేదు కనీసం మనిషిగా కూడా చూడట్లేదు నాకు చాలా బాధగా ఉంది వదిన అని చెప్తూ ఉంటే రాసి ఇక రాసి విషయంలో వర్షిణిని కన్విన్స్ చేస్తుంది కృష్ణ కృష్ణ వర్షిణి నువ్వు దేని గురించి ఆలోచించద్దు రాసక్క అలాగే ఉంటుంది మనసు చాలా మంచిదే నేనంటే తనకి చాలా ఇష్టం అని అంటే పిచ్చి వదిన ఇలా నువ్వు ఎలా అనుకుంటావు అందరూ నీలాగే ఉంటారని అనుకుంటావా ఎందుకు అలా చేస్తున్నావు నీకు విషయం తెలుసా గ్యాస్ సిలిండర్ అయిపోలేదు బండ ఫుల్గానే ఉంది నేను లోపలికి వెళ్ళి చూశాను నీకు కావాలనే మాట రావాలని అన్నయ్య దగ్గర నువ్వు దూరం అవ్వాలని అలా చేసింది అని అంటూ ఉంటే కృష్ణ ఇలా అంటుంది నాకు ఆ విషయం తెలుసు వర్షిని గ్యాస్ సిలిండర్ బుక్ చేసి రెండు రోజులు కూడా కాలేదు ఖాళీ సిలిండర్ ఎలా అయిపోతుంది ఆ రోజు నేను కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఫుల్ సిలిండర్ మంట చక్కగా వస్తుంది రాసి అక్క వెళ్ళగానే గ్యాస్ సిలిండర్ అయిపోయింది అంటే నాకు ఖచ్చితంగా అనుమానం వచ్చింది ఆ మాత్రం నాకు తెలియదా ఇంట్లో ఎక్కడ ఏమూలు ఏం జరుగుతుందోనని అలాంటిది సిలిండర్ అయిపోయింది అని రాసి అక్క చెప్పింది అని నాకు బాగా తెలుసు కానీ అలా రాసి అక్క ఎందుకు చేసిందో తనకే తెలియాలి అని ముభావంగా అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ మనో వింటాడు ఎంత పని చేశావు రాసి ఈరోజు గ్యాస్ సిలిండర్ అయిపోయి నా భార్య దగ్గర భార్యని నేను తిట్టాలని తనకి మాట రావాలని మా ఇద్దరి మధ్య దూరం పెంచాలని నువ్వు శతవిధాలా ప్రయత్నిస్తున్నావా నాకు ఇప్పుడు అర్థమైంది నిజం ఇప్పుడు నాకు తెలిసింది ఇకపై ఏ రోజు నీ మాట నేను వినను నువ్వు గారెడీ చేస్తున్నావు నేను విను వింటున్నప్పుడు ఒకలాగా విననప్పుడు మరోలాగా చేస్తున్నావని నా అంతరాత్మ నాకు చాలాసార్లు చెప్పింది కానీ నమ్మలేదు ఇప్పుడు నాకు తెలిసింది ఈ రా వర్షిని చెప్పిన మాటల్ని బట్టి నువ్వంటే ఏంటో నాకు తెలిసింది నా చెల్లెలి జీవితాన్ని కాపాడిన కృష్ణని నేనెందుకు దూరం పెట్టాలి తనని నేను ప్రేమించట్లేదు తను నన్ను ప్రేమించట్లేదు అని అంటే నేనెందుకు నమ్మాలి నా మీద ప్రేమ ఉండబట్టే నా కుటుంబ సభ్యుల మీద కూడా తనకి ప్రేమ ఉంది నా మీద ప్రేమ లేకపోతే వాళ్ళ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది ఎవరికైనా భర్త తర్వాతే ఎవరైనా కదా అది నేనెందుకు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను నా చెల్లి జీవితాన్ని మరోసారి కాపాడిన దేవతన నేను అపార్థం చేసుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు ఇలా కాదు ఈ రాశికి బుద్ధి రావాలి అంటే న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ ఇయర్లో నా భార్యకి కళ్ళు చెదిరే దిమ్మ తిరిగే బహుమతి తనకిచ్చి తన ప్రేమని బయట పెడతాను అందరి ముందు నా మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టి రాశికి కళ్ళు తెరిపిస్తాను అని అనుకుంటూ ఉంటాడు ఇదండి ఈరోజు ఎపిసోడ్ మరి మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి